చార్లెస్ బుకోస్కి. మనకు లైఫ్ లెసన్ నేర్పడానికి ప్రపంచంలో మిగిలిన ఆఖరి వ్యక్తితనే. ఇతను ఒక తాగుబోతు, తిరుగుబోతు, జోదగాడు. వీటితో పాటు కొంచెం కిక్ ఎక్కువైనప్పుడు కవి కూడా. రాత్రుళ్ళు తాగుతూ కూర్చొని ఏదో రాస్తూ ఉండేవాడు. ఆ రాసిన వాటిని పట్టుకొని పబ్లిషింగ్ హౌసెస్ చుట్టూ తిరిగేవాడు. వాళ్ళకి అవి నచ్చేవి కాదు, పైగా నువ్వు రాసింది పరమ చెత్త అని చెప్పేవారు. ఇలాంటివి విని విని బుకోస్కి మందులో మునగటం చాలా ఎక్కువైంది. బుకోస్కి పోస్ట్ ఆఫీస్లో ఒక జాబ్ ఉండేది. ఆ డబ్బుతోనే తాగేవాడు, వేసల దగ్గరికి వెళ్ళేవాడు, జోదం ఆడేవాడు. ఇలా 30 ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు ఒక చిన్న పబ్లిషింగ్ హౌస్ ఎడిటరు బుకోస్కి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. బుకోస్కి ఒక ఆఫర్ లెటర్ పంపిస్తాడు. అప్పటికి బుకోస్కి 50 ఏళ్ళు. ఆ లెటర్ చూసిన బుకోస్కి ఆ ఎడిటర్కి ఒక లెటర్ రాశాడు. నాకు 2 ఛాయిస్లున్నాయి. 1, పోస్ట్ ఆఫీస్లో ఉండే పిచ్చివాడిని అవటం. 2, బయటకు వచ్చి రాస్తూ ఖాళీ కడుపుతో ఉండటం. నేను ఖాళీ కడుపుతో ఉండటానికి నిర్ణయించుకున్నానని ఆ ఎడిటర్కి లెటర్ రాస్తాడు. ఆ తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేసి 15 రోజుల్లో పోస్ట్ ఆఫీస్ అనే ఒక నవల రాస్తాడు. అది పబ్లిష్ అయ్యి బాగా సక్సెస్ అవుతుంది. చాలా కాపీస్ అమ్ముడుపోతాయి. తర్వాత బుక్కోస్కి ఏం రాసినా చాలా కాపీస్ అమ్ముడుపోయేవి. దీంతో బుక్కోస్కి చాలా ఫేమ్ వచ్చింది. ఇది విన్న ఎవరైనా బుక్కోస్కి పట్టుదలతో ఉన్నాడు, ఎప్పుడూ ఆశయాన్ని వదిలిపెట్టలేదు ఇలాంటివి చాలా అంటారు. కానీ బుక్కోస్కి ఏమంటాడంటే అసలు ప్రయత్నమే చేయొద్దంటాడు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఆయన గడిపింది జోదగాళ్ల మధ్య, తాగుబోతుల మధ్య, వేశ్యల మధ్య. ఆయనేమి పెద్ద ప్రయత్నం కూడా చేయలేదు. తాగింది దిగే వరకు ఏదో రాస్తూ కూర్చుండేవాడు. ఆ పబ్లిషర్ చూపించిన చొరవ వల్ల ఇంత ఫేమ్ వచ్చింది. కానీ లేకపోతే బుక్కోస్కి ఒకప్పటి తాగుబోతే. ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత ఆ పాత అలవాట్లు మారాయా అంటే అది లేదు. చూసిన ప్రతి అమ్మాయిని కావాలనేవాడు. బయటకు వచ్చినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టేవాడు. బుక్కోస్కి ఎప్పట్లాగే ఉండేవాడు. ఫేమ్ వస్తే ఫేమ్తో పాటు క్యారెక్టర్ కూడా ఇంప్రూవ్ అవుతుందని మనం అనుకుంటాం. ఎందుకంటే వీడు ఈ స్థాయిలో ఉండి కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడేంట్రా అని అనుకుంటారని. కానీ బుక్కోస్కి క్యారెక్టర్లో చేంజ్ ఏమాత్రం రాలేదు. పైగా ఈయన విలాసాలకు చాలా డబ్బు వచ్చింది. ఒకరు సక్సెస్ అయితే మంచి క్యారెక్టర్ ఉంటుందని అనుకోవటం కరెక్ట్ కాదు. అలాగే కష్టపడితే సక్సెస్ వస్తుందని అని కూడా చెప్పలేం. అందుకే బుక్కోస్కి ప్రయత్నం చేయొద్దంటాడు. ఆయన సమాధిపై కూడా డోంట్ ట్రై అని రాసి ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే సక్సెస్ అవ్వటానికి ప్రయత్నం చేయకూడదు. మనం చేయాలనుకున్నది ఆ క్షణంలో జీవిస్తూ చేయాలంతే. ఇదే బుక్కోస్కి ఉద్దేశం.